హే గాయ్స్ మదర్ హేర్ ఈరోజు నేను చెప్పబోయేది ఆల్ టెక్స్ట్ ఆటోమేటిక్గా ఎలా యాడ్ చేయాలి మన ఇమేజెస్ అన్నది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఆల్ టెక్స్ట్ అంటే ఏంటో, నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను మీకు. ఆల్ టెక్స్ట్ అంటే చూడండి, ఇప్పుడు మనకి గూగుల్ ఇమేజ్ సెర్చ్ సో ఇలాంటివి ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే గూగుల్ ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ మన వెబ్సైట్కి వచ్చి మన ఇమేజెస్ని ఆప్టిమైజ్ అంటే సెర్చ్ చేస్తుంది అన్నమాట. సో అలా సెర్చ్ చేసినప్పుడు ఈ గూగుల్ బాట్స్ అనేవి మన ఇమేజెస్ని డైరెక్ట్గా చదవలేవు. సో ఇలా చదవలేనప్పుడు అవి ఏం చేస్తాయంటే ఆల్ టెక్స్ట్ అన్నదాన్ని చదువుతుంది అన్నమాట. అప్పుడు చదివి ఆ ఇమేజ్ ఏంటన్నది అప్పుడు అది అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఇందుకే మనం ఆల్ టెక్స్ట్ అన్నది మన ఇమేజెస్లో మనం వాడాలన్నమాట. సో అలా మీరు వాడారనుకోండి, సో మీరు ఎప్పుడైనా గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఒక ఏదైనా ఒక కీవర్డ్ టైప్ చేస్తే మీకు ఇమేజెస్ వస్తున్నాయి చూసారా. సో అలాగా మనం ఏమైతే ఇందులో కీవర్డ్స్ వాడామో, బయట విజిటర్స్ ఎవరైనా ఆ గూగుల్ సెర్చ్లో కొట్టారనుకోండి, టైప్ చేశారనుకోండి, సో మన ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. సో అలా రావడం ద్వారా మనం ట్రాఫిక్ అనేది కొంచెం పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే, ముందుగా మీరు ప్లగిన్స్లో SEO ఫ్రెండ్లీ ఇమేజెస్ అన్న ప్లగిన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో SEO ఫ్రెండ్లీ ఇమేజెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక చిన్న ఆప్షన్ సెట్ చేయాలంతే. సో ఇమేజ్ ఆల్ట్ యాట్రిబ్యూట్, సో ఇక్కడ ఉన్నది పర్సంటేజ్ నేమ్ ఇవ్వండి, అలాగే ఇమేజ్ టైటిల్ యాట్రిబ్యూట్ దగ్గర పర్సంటేజ్ నేమ్ ఇవ్వండి. ఓకే, వన్స్ ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని డిఫాల్ట్గా ఉంచేసి అప్డేట్ ఆప్షన్స్ అని క్లిక్ చేయండి అంతే. సో ఇప్పుడు మనకి ఈ ప్లగిన్ అనేది సెట్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం మనం, ఇప్పుడు ఏదైనా మీరు ఒక పోస్ట్లోకి వెళ్ళి చూడండి. సో మీరు కొత్తగా పోస్ట్ రాయినప్పుడు, వన్స్ రాసినప్పుడు ఆ ఇమేజ్ మీరు పోస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఎడిట్ క్లిక్ చేశారనుకోండి, చూసారు ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మనకు ఆటోమేటిక్గా వచ్చింది. సో ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎలా తీసుకుంటుంది అంటే, మీరు ఇమేజ్కి టైటిల్ ఏదైతే పెట్టారో ఆ టైటిల్ అయితే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కింద తీసుకుంటుందన్నమాట. సో మీరు ఇమేజ్కి ఖచ్చితంగా ఒక టైటిల్ అనేది ఇవ్వాలి, నెంబర్ వదిలేకుండా దానికి టైటిల్ అనేది ఇవ్వండి. సో వన్స్ ఇలా ఇచ్చి అప్డేట్. సో మీరు ఆటోమేటిక్గా ఇమేజ్ పోస్ట్లో యాడ్ చేసిన వెంటనే మీకు ఆల్ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు టెన్షన్ అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.